ప్రతీ నెల నాలుగు ఆదివారాల్లో నాలుగు రకాలైనటువంటి అంశాలపైన ప్రజెంటేషన్ నిర్వహించబోతుంది. అందులో భాగంగా మొదటి వారం అనగా ఈరోజు తీసుకున్నటువంటి అంశం ద లైఫ్ ఆఫ్ అవతార్ మెహర్ బాబా. బాబా యొక్క జీవితంలో పంచసద్గురువులు మరియు వారి తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే సద్గురువులు బాబాకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తే, తన తల్లిదండ్రులు భౌతికంగా ఆయనకు సహాయం చేశారు. కాబట్టి ముందుగా వారి యొక్క జీవిత విశేషాలను సంక్షిప్తంగా తెలుసుకొని తర్వాత బాబా యొక్క జీవితంలోనికి వెళ్ళాలనుకుంటున్నాం. ముందుగా ఈ ఇంట్రడక్షన్లో సద్గురు అంటే ఎవరు, అవతారుడు అంటే ఎవరు, ఆ తర్వాత ఆ సద్గురువు మరియు అవతారుని యొక్క పాత్ర ఎలా ఉంటుంది, ఎందుకు ఈ సద్గురువులు మరియు అవతారుని గురించి ముందుగా తెలుసుకోవాలి, ఆ సద్గురు యొక్క జీవిత చరిత్రను ఏ దృష్టికోణంతో చూడాలి అన్న విషయాన్ని ఈ ఇంట్రడక్షన్లో, తర్వాత భాగంలో అవతారుని యొక్క సద్గురువులైనటువంటి హజరత్ బాబాజాన్, నారాయణ్ మహారాజ్, తాజుద్దీన్ బాబా, సాయి బాబా మరియు ఉపాసనీల యొక్క సంక్షిప్త జీవిత విశేషాలను తెలుసుకున్న తర్వాత ఆయన యొక్క తల్లిదండ్రులైనటువంటి షెరియార్ ముండేగర్ ఇరానీ మరియు షిరీన్ బాన్ల యొక్క జీవిత విశేషాలను తెలుసుకుందాం. హూ ఈజ్ ఏ సద్గురు, సద్గురువు ఎవరు అంటే, భగవద్ అనుభవం పొందిన అరుదైన కొద్ది ఆత్మలు భగవత్ చైతన్యాన్ని కలిగి ఉండటమే కాకుండా సృష్టి చైతన్యాన్ని కూడా కలిగి ఉంటారు. అటువంటి ఆత్మలు దైవీ మార్గంలో బంధనంలో ఉన్న ఆత్మలకు సహాయం చేయటానికి మరియు సృష్టిలో పనిచేయటానికి ఎరకతో తమ శరీరాలను ఉపయోగించుకుంటారు. అలాంటి భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలను సద్గురు, పర్ఫెక్ట్ మాస్టర్, కుతుబ్ లేక సాలికే ముఖామిల్ అంటారు. అలాగే సద్గురువు తనను తాను ఈ యావత్ సృష్టికి కేంద్రంగా ఉంటాడు, అంటే అతను అందరికీ కూడా సమాన దూరంలో ఉంటాడు. సమాన దూరంలో అంటే ఒకరు ఎక్కువగా, ఒకరు తక్కువగా, ఒకరు మంచివారు లేదా ఒకరు చెడ్డవారు అన్నటువంటి తారతమ్యం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూస్తూ సమాన దూరంలో ఉంటారు అని చెప్పబడుతుంది ఇక్కడ. అలాగే ఈ సద్గురువు లేదా కుతుబ్ తన ఏజెంట్ల ద్వారా ఈ విశ్వాన్ని మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటాడు. తర్వాత రెండో ప్రశ్న, హూ ఈజ్ ద అవతార్, అవతారుడెవరు. మానవుడు భగవంతుడై సృష్టి చైతన్యాన్ని నిలుపుకున్నప్పుడు అతన్ని సద్గురువు అంటారు అన్నాం. కానీ అదే భగవంతుడు మనిషిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు అతన్ని దైవీ మానవుడు లేదా అవతారుడు అంటారు. అటువంటి అవతారుడు ఏ మొట్టమొదటి ఆత్మ పరిణామము మరియు భూమికల ద్వారా ప్రయాణించి భగవత్ సాక్షాత్కారాన్ని పొందటం జరుగుతుంది. అటువంటి మొట్టమొదటి భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి ఆత్మ తన తర్వాత వచ్చేటువంటి ఆత్మలకు సహాయకారిగా ఉంటూ మొట్టమొదటి సద్గురువుగా ఉంటుంది. అటువంటి సద్గురువు తను తన పునరావృత కార్యక్రమాల ద్వారా బంధంలో ఉన్నటువంటి ఆత్మలకు సహాయం చేస్తారు. అటువంటి ఆ మొట్టమొదటి సద్గురువునే మనం అవతారుడు అంటారు. తర్వాత, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ సద్గురుస్ ఇన్ అవతార్ అడ్వెంట్, ఈ అవతార యుగంలో ఆ సద్గురువుల యొక్క పాత్ర ఏమిటి అన్నది తెలుసుకుందాం. అన్ని సమయాల్లో మరియు అన్ని యుగాల్లో మానవత్వం మధ్య భూమిపై ఎల్లప్పుడూ ఐదుగురు సద్గురువులు నివసిస్తూ ఉంటారు. ఈ మాయ నుండి విముక్తి పొందటం కోసం పరితపిస్తున్నటువంటి ఆత్మలందరికీ తన అనంతమైన జ్ఞానం, శక్తి మరియు ఆనందాన్ని ఉపయోగించి వారికి ముక్తిని ప్రసాదిస్తూ ఉంటారు. అయితే దైవీ న్యాయం ప్రకారం ఈ ఐదుగురు సద్గురువులు ఆ భగవంతుడిని మానవ రూపంలో భూమి మీదకి తీసుకుని రావటానికి చాలా వేగవంతంగా, ఉధృతంగా పనిచేస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క ప్రేమ కారణంగా భగవంతుడు భూమిపై మానవ రూపంలో వ్యక్తమై తన దైవత్వాన్ని మానవానికి వెల్లడించినప్పుడు అతడు అవతారుడుగా
గుర్తించబడతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. వై షుడ్ వీ నో ఫస్ట్ అబౌట్ హిస్ మాస్టర్స్ అండ్ హిస్ పేరెంట్స్? అయితే ఎందుకు మరి ఈ సద్గురువులు మరియు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అని అంటే, బాబా తన యొక్క కోరికను ఇక్కడ వెళ్ళబుచ్చటం జరిగింది. అదేంటంటే, ముందుగా ప్రతి ఒక్కరు కూడా తన యొక్క తల్లిదండ్రులు మరియు సద్గురువుల యొక్క జీవితాలను తెలుసుకోవాలి అనేటువంటి కోరికను బాబా వెళ్ళబుచ్చటం జరిగింది. అలాగే తను స్వయంగా బాబుతో ఇలా అన్నారు, తను తన జీవిత చరిత్రను రాస్తున్నటువంటి బాహుకి ముందుగా ఈ విధంగా చెప్పడం జరిగింది, నా జీవిత చరిత్రను రాసే ముందుగా నా తల్లిదండ్రులు మరియు సద్గురువుల యొక్క చరిత్రను రాసిన తర్వాత నా జీవిత చరిత్రను రాయి అని అటువంటి ఇన్స్ట్రక్షన్ని బాబా బాహుకి ఇవ్వటం జరిగింది. కాబట్టి తన జీవితంలో ఆ సద్గురువులు మరియు తన యొక్క తల్లిదండ్రులకు ఎంతో ప్రాముఖ్యతను, ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వటం జరిగింది అని గమనించాలి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సద్గురువుల యొక్క చరిత్రను మనం ముందుగా మొదలు పెడతాం. ఆ సద్గురువుల యొక్క చరిత్రను మనం ఏ దృష్టికోణంతో చూడాలి అన్నట్టయితే, ఈ సద్గురువుల యొక్క జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ ప్రెజెంటేషన్లో 3 ఫేసెస్లో చూపించడం జరిగింది. ముందుగా ఫేస్ 1లో అతను సాధారణ మానవుడుగా గడిపినటువంటి విశేషాలను కనుక తెలుసుకున్నట్టయితే, దాని ప్రీ ట్రాన్సిషన్ ఫేస్ ఆఫ్ లైఫ్గా చెప్పడం జరిగింది. అతను భగవద్ఐక్యం పొందిన తర్వాత సద్గురువుగా అతను గడిపినటువంటి జీవిత విశేషాలను ట్రాన్సిషన్ ఫేస్ ఆఫ్ లైఫ్గా చెప్పడం జరిగింది. అదే సద్గురువుగా మారిన తర్వాత అతను జీవించినటువంటి జీవన విధానాన్ని ఫేస్ 3లో పోస్ట్ ట్రాన్సిషన్ ఫేస్ ఆఫ్ లైఫ్గా చెప్పడం జరిగింది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నట్టయితే, ఈ 3 ఫేసెస్ని సీతాకోక చిలుక మొదటిగా లార్వా స్టేట్లో ఉండి తర్వాత గొంగళి పురుగుగా మారి, గొంగళి పురుగు నుంచి అది సీతాకోక చిలుకగా మారటం జరుగుతుంది. అదేవిధంగా ఈ సద్గురు యొక్క జీవిత చరిత్రను ముందుగా ఆయన సాధారణ మానవుడుగా కనిపెట్టినటువంటి విశేషాన్ని ఫేస్ 1లో, అతను సద్గురువుల సహాయంతో భగవత్ సాక్షాత్కారం పొందినటువంటి జీవితాన్ని ఫేస్ 2లో, తర్వాత సద్గురువుగా అతను జీవించినటువంటి విశేషాలని మనం ఫేస్ 3గా చూడటం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రెజెంటేషన్లో వారి యొక్క సంక్షిప్త జీవిత చరిత్రను వ్యక్తపరచడం జరిగింది. అయితే ఈ పంచ సద్గురువుల్లో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి హజరత్ బాబాజాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హజరత్ బాబాజాన్ తన యొక్క బాల్యం మరియు తన యొక్క జన్మ. హజరత్ బాబాజాన్ బలూచిస్తాన్లో 1790 మరియు 1800 సంవత్సరాల మధ్యకాలంలో జనవరి 28వ తేదీన జన్మించింది. అయితే ఈ బలూచిస్తాన్ ఈ డయాగ్రామ్లో చూపించిన విధంగా పాకిస్తాన్లో ఉంది. ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్లో ఈవిడ జన్మించడం జరిగింది. అయితే ఆవిడికి జన్మత పెట్టినటువంటి పేరు గుల్రుక్. ఈ గుల్రుక్ అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే గులాబీ చెక్కిళ్ళు కలది అని మీనింగ్ వస్తుంది. అయితే ఈ గుల్రుక్ చిన్నతనంలో ఉన్నతమైన రాజకుటుంబ యొక్క వంశంలో పుట్టడం వల్ల ఆవిడ ఉన్నతమైన రాజకుమార్తెలానే పెంచబడటం జరిగింది. ఈవిడ చిన్నతనంలో చాలా చురుకైనది మరియు తెలివైనది. చిన్నతనంలోనే అనర్గళంగా అనేక భాషలు మాట్లాడేది. అందులో అరబిక్, పర్షియా, ఉర్దూ, ఇంగ్లీష్ మొదలైనటువంటి అనేక భాషలను అనర్గళంగా మాట్లాడేది. అలాగే చిన్నతనంలోనే ఈ ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసి హఫీజే ఖురాన్ అనేటువంటి బిరుదును కూడా పొందటం జరిగింది. చిన్నతనం నుండే ఈమె ఆధ్యాత్మిక పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండేది. ఇది తన యొక్క బాల్యం. ఇక ఆవిడ బాల్యం నుండి యవ్వనంగా మార్పు చెందినప్పుడు ఆవిడలో ఆధ్యాత్మిక మీద మనసు మరలడం జరిగింది. పూర్తిగా భగవత్ చింతనతోనే తన యొక్క మనసు ఉండేది. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ తన తల్లిదండ్రులు తనకు వివాహం చేయదలిచారు. ఆ వివాహం తనకు తన ఆధ్యాత్మిక తన ప్రియతమునిలోకి ఐక్యమవటానికి అడ్డుగా నిలుస్తుందని తలిచి తను తన ఇంట్లో నుంచి పారిపోవటం జరుగుతుంది. తన ఇంటి నుంచే కాకుండా ఆ బలూచిస్తాన్ అక్కడి నుంచి పారిపోవటం జరుగుతుంది.
మళ్ళీ ఎప్పుడూ కూడా తిరిగి తన తల్లిదండ్రుల్ని కలవటం జరగలేదు. ముందుగా గుల్రుక్ అలా ఈ బలుచిస్తాన్ నుంచి బయలుదేరి పెషావర్కు బయలుదేరటం జరిగింది. పెషావర్ నుంచి రావుల్పిండికి పాదయాత్రను చేయటం జరిగింది. అయితే తన యొక్క హృదయంలో ఆవిడ ఇలా బయటికి వచ్చి ఈ పెషావర్ రావుల్పిండి వైపుకు బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు తన యొక్క హృదయంలో పూర్తిగా ఆ భగవంతుణ్ణి తన హృదయంలో నిలుపుకొని ఆ భగవంతుని మీదే పూర్తి ధ్యాసను పెట్టి ఆవిడ భగవంతునికే తన సర్వార్పణం చేసుకొని భగవంతుణ్ణి తీవ్రంగా తలుస్తూ ఈ విధంగా ఆ భగవంతుని గురించి తపిస్తూ అన్నటువంటి మాటలు ఇక్కడ చెప్పడం జరిగింది. త్వరగా రా, నన్ను కలుసుకో, లేకపోతే నేను త్వరలోనే చనిపోతాను అని ఆ భగవంతుణ్ణి మొరపెట్టుకోవటం జరిగిందట. ఇలా భగవంతుని మీద పూర్తి ధ్యాసను పెట్టి తను పాదయాత్రను చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రావులపిండిలో తనకు ఒక హిందూ సద్గురు తారసపట్టడం జరుగుతుంది. ఆ హిందూ సద్గురు యొక్క కృపా కటాక్షం వల్ల ఆయన ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఫాలో అవుతూ ఆవిడ ఇండియాలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ వైపుకు ప్రయాణించే విధంగా ఆయన ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరిగింది. కాబట్టి ఆయన ఇన్స్ట్రక్షన్స్కి అనుసారం ఆవిడ పంజాబ్కి పయనం అవటం జరిగింది. ఆ పంజాబ్లోనే ముల్తాన్ అనేటువంటి ఒక పట్టణంలో కొన్ని నెలల వరకు అక్కడే ఉండటం జరిగింది. ఈ ముల్తాన్లోనే ఒక సద్గురు అయినటువంటి మౌలాషాను కలవటం జరిగింది. ఈ మౌలాషా యొక్క కృపా కటాక్షం వల్ల ఆ భగవంతుని కోసం పరితపిస్తున్నటువంటి తన హృదయానికి సంతృప్తిని కలిగించే విధంగా భగవద్ఐక్యాన్ని పొందటం జరిగింది. అప్పుడు ఆవిడ యొక్క వయసు 37 సంవత్సరాలు. తర్వాత గుల్రుక్ అక్కడి నుంచి మళ్ళీ రావుల్పిండి వైపు ప్రయాణించటం జరిగింది. మళ్ళీ అక్కడ రావుల్పిండిలో మళ్ళీ తన పాత హిందూ సద్గురువుని మళ్ళీ ఆయన్ని కలవటం జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ హిందూ సద్గురు యొక్క సహకారం వల్ల తిరిగి పూర్తిగా మజ్జూబ్గా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి గుల్రుక్ని తను ఆ హిందూ సద్గురువు పూర్తిగా సద్గురువుగా మార్చటం జరిగింది. అంటే పర్ఫెక్ట్ మాస్టర్గా మారటం జరిగింది. ఆ తర్వాత పర్ఫెక్ట్ మాస్టర్గా మారిన తర్వాత హజరత్ బాబాజాన్ చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేయటం జరిగింది. ఈ సుదీర్ఘ ప్రయాణాల్లో భాగంగా ఆవిడ తూర్పు మధ్య భాగ దేశాలైనటువంటి లెబనాన్, టర్కీ ఇలాంటి దేశాల గుండా ప్రయాణిస్తూ ఆవిడ మక్కాకు చేరుకోవటం, అరబ్ దేశాలను ప్రయాణిస్తూ ఆవిడ మక్కాను చేరుకోవటం జరిగింది. ఆ మక్కాలో తన కాబాకు అక్కడ ఉన్నటువంటి మక్కాలో హిందువులు మహమ్మదీయులకు పవిత్రమైనటువంటి ఆ కాబాకు తన యొక్క నమస్కారాలు తెలియచేసి అక్కడి నుంచి తిరిగి 1900 సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి ముంబాయికి తిరిగి రావటం జరిగింది. ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత తను చేసినటువంటి ప్రధానమైనటువంటి కార్యం ఏమిటి అని అంటే బాంద్రా నుంచి వచ్చినటువంటి సెయింట్ మౌలానా షా సాహెబ్ మరియు డోంగ్రీకి చెందినటువంటి సెయింట్ బాబా అబ్దుల్ రెహమాన్ అనేటువంటి ఇద్దరికి తనకు శిష్యులుగా చేర్చుకొని వారికి భగవద్ఐక్యాన్ని ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1903 సంవత్సరంలో రెండోసారి మక్కాకు ప్రయాణం అవటం జరిగింది. ఇది ముంబాయిలో ఉన్నటువంటి ఓడరేవు మార్గం ద్వారా ఈవిడ మక్కాకు వెళ్ళటం జరిగింది. అలా మక్కా నుంచి మదీనాకు వెళ్ళి మదీనాలో నుంచి మళ్ళీ తిరిగి ఈ భారతదేశం వైపుకు ప్రయాణించటం జరిగింది. అది 1904 సంవత్సరంలో తిరిగి బాబాజాన్ ఖ్వాజా మొహనుద్దీన్ చిష్టి యొక్క సమాధి దర్శనం కోసం ఆవిడ ఈ అజ్మీర్కి రావటం జరిగింది. అక్కడ ఖ్వాజా మొహనుద్దీన్కి ప్రణమిల్లి 1905 సంవత్సరంలో పూనాకు చేరుకోవటం జరిగింది. ఆవిడ పూనాలో అనేక ప్రాంతాలను తిరుగుతూ ఎక్కడ కూడా ఒక శాశ్వత స్థిర నివాసాన్ని ఏర్పరచుకోకుండా చాలా ప్రదేశాలు తిరగటం జరిగింది. అలా చాలా ప్రదేశాలు తిరిగిన తర్వాత చివరికి ఆవిడ మాల్కమ్ ట్యాంక్ రోడ్ ఏరియాలో ఉన్నటువంటి ఆ చార్బౌడీ దగ్గర స్థిరపడటం జరిగింది. ఈ చార్బౌడీ దగ్గర ఉన్నటువంటి ఒక వేప చెట్టు కింద తన శాశ్వత నివాసాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. అయితే ఈ ప్రదేశాన్ని తన దేహాన్ని త్యాగం చేసేంత వరకు కూడా అక్కడే స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. తర్వాత 21 సెప్టెంబర్ 1931 సాయంత్రం 4:27 అప్పుడు బాబాజాన్ తన యొక్క
భౌతిక దేహాన్ని విడవటం జరిగింది. అంటే తను తన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మొత్తం కూడా, తను వచ్చినటువంటి కార్యక్రమం అంతా కూడా ముగించుకొని తన భౌతిక దేహాన్ని విడవటం జరిగింది. ఆ తర్వాత రోజైనటువంటి 22 సెప్టెంబర్ 1931 రోజున తన భౌతిక దేహాన్ని సమాధి చేయటం జరిగింది. అది ఎక్కడంటే తను శాశ్వత నివాసం ఏర్పరచుకున్నటువంటి ఆ పూనాలో చార్బౌడి దగ్గర ఉన్నటువంటి ఆ వేప చెట్టు కిందే తన యొక్క సమాధి నిర్మించడం జరిగింది. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆ చిత్రంలో హజరత్ బాబాజాన్ యొక్క సమాధి ఉన్నటువంటి ప్రాంతం. అయితే మెహర్ బాబా ప్రత్యేకంగా ఈ సమాధిని కట్టడం కోసం కొంత విరాళాన్ని కూడా ఇవ్వటం జరిగింది అన్న విషయం మనం తెలుసుకోవటం జరిగింది. ఇది హజరత్ బాబాజాన్ యొక్క సంక్షిప్త జీవిత విశేషం. తర్వాత రెండవ సద్గురువు అయినటువంటి నారాయణ మహారాజ్ గురించి, ఆయన యొక్క జన్మం మరియు బాల్యం. నారాయణ మహారాజ్ సింధ్ గ్రామం, ఇది బీజాపూర్లో ఉన్నటువంటి కర్ణాటకలో 25 మే 1885 జన్మించడం జరిగింది. ఆయనకు జన్మత పెట్టినటువంటి పేరు నారాయణ్. నారాయణ్ అంటే హృదయానికి ప్రభువు అని అర్థం. అయితే ఇతని చిన్నతనంలోనే 6 సంవత్సరాల వయసులోనే తన తల్లిదండ్రులు మరణించడం జరిగింది. అయితే ఈయన యొక్క యోగక్షేమాలు నిర్వహించడం కోసం ఈయన తన యొక్క నాయనమ్మ గారి సమక్షంలో, ఆవిడ నార్గుండ్లో ఉండటం జరిగింది. ఆవిడ ఆధ్వర్యంలో ఈయన యొక్క పోషణ జరగటం జరిగింది. అలాగే ఈయన చిన్నతనం నుంచే ఆధ్యాత్మికతను ఉలికిపుంచుకోవటం జరిగింది. అంటే ఆధ్యాత్మికంగా ఆయన మనస్సు ఎల్లప్పుడూ భగవంతుడిపైనే ఉండేది. ఇతను చిన్నతనం నుంచే భజనలు సంకీర్తనలు పాడుకోవటం జరిగింది. ఈ భజనలు సంకీర్తనలు జరుగుతున్నప్పుడు, ఆయన పాడుతున్నప్పుడు, ఆయన పాల్గొన్నప్పుడు చూస్తున్న వారికి చాలా ఎంతో మనోహరంగా ఉండేది. ఆయన యొక్క ఆధ్యాత్మికతను చూసి వాళ్ళంతో ముగ్ధులయ్యేవారు. చిన్నతనం నుంచే భగవంతుని మీద విశేషమైనటువంటి అభిరుచిని ఏర్పరచుకోవటం జరిగింది. తర్వాత 1894 తన 9వ ఏట నారాయణ్ తన వాళ్ళ నాయనమ్మ ఇంటిని వదిలి అదృశ్యం అవటం జరిగింది. తర్వాత దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల వరకు ఈ నారాయణ్ ఎక్కడ ఉన్నాడు ఏంటి అన్నది తన ఆచూకీ ఎవరికీ తెలియదు. ఇది దీని గురించి రికార్డ్స్ ఎక్కడా పొందుపరచలేదు. కానీ ఒక సాధువుగా మారి నార్గుడ్ నుంచి పూనా మధ్య సంచరిస్తూ ఉండేవాడు అని అనుకునేవారు. తర్వాత 1901 లేదా 1902 బెల్గాం నుండి పూనాకు ప్రయాణించడం జరిగింది. అప్పుడు ఆయనకి 15 నుంచి 16 సంవత్సరాల వయసు ఉంది. అక్కడి నుంచి ఆయన పూనాకి దగ్గరలో ఉన్నటువంటి, సమీపంలో ఉన్నటువంటి ఆర్వి అనేటువంటి గ్రామానికి చేరుకున్నాడు. అయితే ఆయన హృదయంలో మాత్రం ఒక ఆర్తనాదం, భగవంతుని యొక్క ఆర్తనాదం వినిపిస్తూనే ఉంది. అతని జీవితం యొక్క గమ్యం ఏమిటి అన్న విషయాన్ని ఆయన తన ఆర్తనాదం ద్వారా తెలుసుకొని దత్తాత్రేయ భగవంతునికి పవిత్రమైనటువంటి ప్రదేశమైనటువంటి గంగాపూర్ అనేటువంటి గ్రామానికి ప్రయాణించడానికి ఆయన హృదయం చెప్పిన విధంగా ఆ గ్రామానికి వెళ్ళాలి అని నిశ్చయించుకోవటం జరిగింది. ఎప్పుడైతే తన హృదయంలో ఆ ఆర్తనాదం చెప్పటం జరిగిందో, దాంతో అతను ఆ దత్తాత్రేయ భగవంతుని దర్శనం కోసం ఆయన గంగాపూర్కి బయలుదేరటం జరిగింది. అతడు ఆ గంగాపూర్లో ఉన్నటువంటి ఒక వేప చెట్టు కింద ఉండి క్రమంగా మితిమీరినటువంటి ఆనందం ద్వారా భగవత్మత్తులో మునిగిపోవటం జరిగింది. అంకిత భావంతో ఉన్న ఈ సాధు ఇప్పుడు అందరికంటే ప్రత్యేకమైనటువంటి వాడుగా కనిపించడం జరిగింది. అంటే మామూలు దృష్టితో చూసే వాళ్ళందరికీ కూడా ఇతడు ఒక పిచ్చి వ్యక్తిగా కనిపించడం జరిగింది. కానీ అతడు ఒక మస్తు, భగవంతుని అనుభవిస్తున్నటువంటి ఒక మస్తుగా, సాధువుగా ఉన్నవాడు ప్రత్యేకంగా అందరికీ అతని స్థితి అందరికీ అతను ఒక పిచ్చివాడుగా కనిపించటం జరిగింది. అయితే అక్కడ అదే గ్రామంలో, ఆ గంగాపూర్ గ్రామంలోనే భగవంతుడైనటువంటి దత్తాత్రేయుడు స్వయంగా ఒక వృద్ధ మనిషి రూపంలో ఆయనకు దర్శనమిచ్చి ఆయనకు భగవత్సాక్షాత్కారాన్ని ప్రసాదించడం జరిగింది. క్రమంగా కొంతకాలానికి ఆ దత్తాత్రేయుడి యొక్క దయ వల్ల అతని శరీరం మరియు అతని పరిసరాలపై ఉండేటువంటి స్పృహ తిరిగి రావటం
నెమ్మది నెమ్మదిగా జరిగింది. అంటే ఎప్పుడైతే ఆ దత్తాత్రేయుడు ఆయనకి భగవత్ సాక్షాత్కారం కలిగించడం జరిగిందో, మొదటిగా అతను మసూబ్గా మారటం జరిగింది. మసూబ్గా మారినటువంటి వ్యక్తికి సృష్టి చైతన్యం మీద ఎటువంటి అవగాహన ఉండదు, కేవలం భగవత్ చైతన్యాన్ని నిలుపుకున్నటువంటి స్థితి. కాబట్టి క్రమక్రమేణా కొన్ని సంవత్సరాలకు మళ్ళీ అదే దత్తాత్రేయుడి యొక్క కృపా విశేషం చేత నెమ్మది నెమ్మదిగా ఈ పరిసరాల మీద అవగాహన పెంచుకొని చివరికి అతను పర్ఫెక్ట్ మాస్టర్గా మారటం జరిగింది. అంటే ఏకకాలంలో అతడు భగవత్ చైతన్యాన్ని మరియు భౌతిక యొక్క చైతన్యాన్ని కూడా పొందటం జరగటం ద్వారా అతడు పూర్తి సద్గురువుగా మారటం జరిగింది. ఎప్పుడైతే ఆయన సద్గురువుగా మారాడో, అతను గంగాపూర్ ఆ పర్వత ప్రాంతాన్ని విడిచి ఆర్వి అనేటువంటి గ్రామానికి మళ్ళీ బయలుదేరటం జరిగింది. అక్కడ తనకు దత్తత తీసుకున్నటువంటి త్రయంబక్రావు మరియు లక్ష్మీల వద్ద కొన్ని సంవత్సరాలు అక్కడే గడపటం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సద్గురువుగా మారటం జరిగిందో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన్ని ఒక ప్రత్యేక సద్గురువుగా గుర్తించి ఆ బాలుడిని అందరూ కూడా ఆరాధించడం ప్రారంభించారు. ఆ ఆర్వి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన్ని ఒక సద్గురువుగా భావించి ఆరాధించడం ప్రారంభించారు. ఆ తర్వాత పూర్తి సద్గురువుగా మారినటువంటి నారాయణ్ మహారాజ్ తన యొక్క కార్యకలాపాలకు కేంద్రంగా కేట్గావ్ అనేటువంటి ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకోవటం జరిగింది. ఇది పూనాకి 53 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1903 సంవత్సరంలో అతను ఓల్డ్ కేట్గావ్ బెట్ లో సమీపంలో ఆ సమీప ప్రాంతంలో ఉండటం ప్రారంభించాడు. దాదాపు 9 సంవత్సరాలు అదే ప్రాంతంలో ఉండటం జరిగింది. తర్వాత 1912 సంవత్సరంలో న్యూ బెట్లో కొన్ని మైళ్ళ దూరంలో కొంత భూమిని కొనటం జరిగింది. మరియు తన శాశ్వత ఆశ్రమం కోసం, తన ప్రధాన కార్యాలయం కోసం ఈ స్థలాన్ని కొని అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. అక్కడ నారాయణ్ దత్తాత్రేయునికి ప్రత్యేకమైనటువంటి ఒక అందమైన ఆలయాన్ని నిర్మించాడు. దీనిలో ప్రతి ఉదయం అతను హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ దత్తాత్రేయ విగ్రహానికి పూజలు చేసేవాడు. అదేవిధంగా తన శిష్యులను కూడా చేయమని ఆజ్ఞాపించేవాడు. నారాయణ్ మహారాజ్ తరచుగా పూనా నుండి ముంబైకి, భారతదేశంలో ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళేవాడు. 1935 సంవత్సరంలో అతను తన పని కోసం ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలకు వెళ్ళటం జరిగింది. అక్కడ నేపాల్ రాజు అతనికి ఒక వెండి సింహాసనాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ నారాయణ మహారాజ్ ఎక్కువగా రాజుల మీద, అప్పుడున్నటువంటి రాజుల యొక్క మనసుల మీద పనిచేయటం, ఆయన యొక్క విశ్వ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. అందుకే తరచుగా ఇతను ఎక్కువగా ఈ ఉత్తర దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజుల్ని కలవటం జరిగింది. తర్వాత 1945 సంవత్సరంలో నారాయణ్ మహారాజ్ కేట్గావ్ నుండి బయలుదేరి దక్షిణాన బెంగళూరుకు వివిధ రకాలైనటువంటి యజ్ఞాలు నిర్వహించడం కోసం బెంగళూరుకి చేరటం జరిగింది. అయితే ఈ బెంగళూరులోనే ఈ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం అతడు కొన్ని వందలాది మందిని, నిరాశులైనటువంటి వాళ్ళందరికీ కూడా తన దక్షిణగా ఆహారాన్ని అందించటం జరిగింది. సరిగ్గా హిరోషిమా, జపాన్లోని హిరోషిమా నాగసాకి వద్ద అణుబాంబును పేలిన తర్వాత నారాయణ్ మహారాజ్ 1945 ఆగస్టులో కేట్గావ్ నుండి బెంగళూరుకి తన చివరి ప్రయాణం చేశాడు. అక్కడ చేసినటువంటి యజ్ఞం యొక్క సంతోషం ఎంతసేపు నిలవలేదట తన యొక్క శిష్యులకి, తన యొక్క ప్రేమికులకి. సెప్టెంబర్ 3, 1945 సంవత్సరంలో నారాయణ్ మహారాజ్ తన భౌతిక దేహాన్ని వదలటం జరిగింది. అయితే ఈ సద్గురు యొక్క ఆ మృతదేహానికి దహన సంస్కారాలన్నీ కూడా బెంగళూరులోనే నిర్వహించటం జరిగింది. అతని దహన సంస్కారాలు చేసిన తర్వాత వచ్చినటువంటి అతని యొక్క బూడిదను సగం కేట్గావ్లో ఉన్నటువంటి తన ఆశ్రమానికి, ప్యాలెస్ హాల్లో ఉంచటం జరిగింది. మిగిలినటువంటి ఆ చితాభస్మం అనేది గంగానది నీటిలో కలిసిపోయేలా బెనారస్కు తీసుకుని వెళ్ళిపోవటం జరిగింది. ఇది నారాయణ్ మహారాజు యొక్క సంక్షిప్త జీవిత విషయం.